ఇక్కడ చెప్పే ప్రతి అక్షరం మా జగనన్న మహిళా సాధికారత పాలనకి సాక్ష్యాల అధ్యక్ష నేను చదువుకున్నప్పటి నుండి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి మహిళా సాధికారత గురించి ప్రతి ఒక్కరూ చెప్పడం విన్నానే గాని చూసింది లేదు అధ్యక్ష కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం మహిళా సాధికారతని సాకారం చేసిన ముఖ్యమంత్రిని కళ్ళారా చూస్తున్నాను అధ్యక్ష అండ్ పాదాభివందనం కూడా చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అమ్మ జన్మనిస్తే అన్న జీవితాన్ని ఇస్తారంటారు ఇంతకు ముందే చెప్పాను అధ్యక్ష నాకు ఇద్దరు అన్నలు ఉన్నారు సో ఈ రాష్ట్రంలో ఎంతమంది అన్నలు వారి తోబుట్టువులకి జీవితాన్ని ఇచ్చారో లేదో గాని కష్టంలో అండగా ఉంటూ ప్రతి చెల్లి అవసరాన్ని తీరుస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతున్న గొప్ప అన్న జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష నాకు ముగ్గురు అన్నలు అధ్యక్ష ఇద్దరు అన్నలతో పాటు దేవుడిచ్చిన అన్న జగన్ మోహన్ రెడ్డి గారు అధ్యక్ష నా విషయంలోనే నేను చెప్పగలను అధ్యక్ష ఒక అన్నని నమ్మి 10 సంవత్సరాలు పైసా తీసుకోకుండా పని చేస్తే చెల్లెలైన అడ్డంగా నా గొంతు కోసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అన్నాని పిలిస్తే ఆ పిలుపుకి అర్థం తెలిసిన వ్యక్తి కాబట్టి నిజంగా నన్ను ఒక చెల్లెలుగా భావించి అసెంబ్లీలో నాకు అన్యాయం జరుగుతున్న నా చెల్లి తప్పు చేయలేదు అని చెప్పి నాకు అండగా నిలిచి నా కోరికైన ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాను ప్రజలకు సేవ చేయాలనుకున్నాను అన్నను ఆశీర్వదించాలి అని నేను అడిగిన మొదటి కోరికని సాకారం చేస్తున్నాను రెండు సార్లు ఎమ్మెల్యేని చేయటమే కాకుండా ఏ రోజు ఆడవాళ్ళకి ఇవ్వని ఒక పవర్ఫుల్ ఏపీఐఐసి చైర్పర్సన్గా కూడా నన్ను చేసిన ఘనత మా అన్నకు దక్కింది సో అలాంటి అన్నని నాకు దేవుడు ఇచ్చినందుకు ఈ సభ ద్వారా దేవుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈరోజు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలోని అక్కా చెల్లెమ్లకి 107,000 కోట్లను వివిధ పథకాల రూపంలో జమ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అధ్యక్ష ఈ రాష్ట్రంలోని అత్యంత పేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు వర్గాలకు చెందిన మహిళలకి ఈ సహాయాన్ని అందించి ఆ కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా సహాయాన్ని అందించారు అధ్యక్ష ఎందుకు ఇంత గట్టిగా నేను చెప్తున్నానంటే అధ్యక్ష ఈ రాష్ట్రానికి 17 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు అధ్యక్ష ఎవరైనా 2 సంవత్సరాల్లో ఇన్ని వేల కోట్ల రూపాయల్ని మహిళలకు ఇచ్చి వారికి ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాన్ని ఇచ్చారని అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో బాగున్న డబ్బులు బాగా డబ్బులున్న రాష్ట్రాల్లో సైతం ఇలా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పాటుపడ్డ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా ఉన్నారా ఒకసారి మీరు పేరు చెప్తే వినాలని ఆశపడుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఫస్ట్ అమ్మఒడి గురించి చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ దేశంలో మహిళల ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఒక గొప్ప పథకాన్ని పెట్టలేదు అధ్యక్ష అంత గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డికి రావటం అంత గొప్ప పథకం వల్ల ఈరోజు ఎంతో మంది పిల్లలకి చాలా ఉపయోగపడింది అధ్యక్ష ఈరోజు ప్రతి ఆడబిడ్డ కూడా తను కన్న బిడ్డల్ని బడిలో ఉండాలని 2 ఏళ్లలో 44 లక్షల మంది తల్లులకి 13,022 కోట్లను అందించిన ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అధ్యక్ష ఈ అమ్మఒడి ద్వారా 84 లక్షల మంది పిల్లల్ని జగనన్న ప్రభుత్వం చదివిస్తుంది అధ్యక్ష ఇలా పిల్లల్ని చదివిస్తున్న సీఎం ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా ఒకవేళ అక్కడ కూర్చున్నారు అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు గారు చెప్తే వినాలనుకుంటున్నాను అధ్యక్ష ఇంకొకటి వైఎస్ఆర్ ఆసరా పథకం అధ్యక్ష రుణమాఫీ పేరుతో ఏ విధంగా మహిళలకి మాటలు చెప్పి మోసం చేసిన చంద్రబాబు నాయుడిని మీరు చూశారు కదా అధ్యక్ష అలా రుణమాఫీ పేరుతో వాళ్ళని వంచించి ఏ విధంగా ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి వాళ్ళని బ్లాక్ లిస్టులోకి పంపించి ఆర్థికంగా ఎదుగుతున్న మహిళల జీవితాలతో చెలగాటమాడిన చంద్రబాబు నాయుడిని చూసిన జనాలు జగనన్న తన పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం 78,76,000 మంది డ్వాక్రా మహిళలకి 2019 ఏప్రిల్ 11 నాటికి ఉన్న అప్పును 25,516 లక్షలను 4 విడతల
వారిగా వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తానని చెప్పారు. ఇప్పటికే రెండేళ్లలో రెండు విడతల్లో 12,750 కోట్లను వారికి అందించి ఈరోజు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి ఆర్థిక భరోసాని కల్పించిన ముఖ్యమంత్రిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇంతమంది మహిళలకి ఇన్ని వేల కోట్ల రూపాయల్ని ఇచ్చే పథకాన్ని ఇచ్చిన ఒకే ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష ఆ చరిత్రను సృష్టించిన మహిళా పక్షపాతైన జగనన్నకి మహిళలందరూ కూడా ఈరోజు ఆశీర్వదిస్తున్నారు, అండగా నిలిచారు. అధ్యక్ష అధ్యక్ష వైఎస్ఆర్ చేయుత మరో పథకం అధ్యక్ష, ఇది అసలు ఎవరికి ఆలోచన కూడా రాని. అధ్యక్ష చిన్న వయసులో మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు జగనన్నకి ఎలా వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. అధ్యక్ష నిజంగా నిరంతరం కష్టపడి పనిచేసే 45 to 60 ఇయర్స్లో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఉన్న మహిళలకి ఈ పథకాన్ని ఇవ్వాలి అని ఆయన అనౌన్స్ చేసిన రోజే మేము అందరం షాక్ అయ్యాం అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక సంచలన నిర్ణయం అధ్యక్ష. ఇలాంటి ఆలోచనలు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆ చంద్రబాబు నాయుడుకి ఎందుకు రావో నాకు అర్థం కాదు అధ్యక్ష. ఎంతసేపు కుట్రలు కుతంత్రాలు తనకు అనుకూలంగా ఉండే ఎల్లో మీడియాతో దాడి చేయాలన్న ఆలోచన తప్ప ఒక మంచి పథకాన్ని పెడదాం, ఒక మంచి పని చేసి ప్రజల హృదయాన్ని కొల్లగొడదామన్న ఆలోచన వాళ్ళకి లేకపోవటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం అధ్యక్ష. అందుకే వాళ్ళని ఇంటికి తరిమి తరిమి కొట్టారనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు అధ్యక్ష. సో అధ్యక్ష ఈ రాష్ట్రంలోని 24,55,000 మంది మహిళలకి ఈరోజు ఈ 75,000 చొప్పున మన వైఎస్ఆర్ చేయుత పథకం కింద ఇచ్చి వారికి స్వయం ఉపాధి కల్పించుకునే విధంగా అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా నిలిచింది అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఇలాంటి ఆలోచన ఎవరికూ రాలేదు, ఒక జగనన్నకు వచ్చింది కాబట్టే మా జగనన్న బంగారం, ఆయన ఎప్పుడూ కూడా నిండు ఆయుష్తో సుఖంగా సంతోషంగా ఉండి ఇంకా 30-40 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మా అందరి జీవితాలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి జీవితాల్లో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా మహిళలందరూ కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష వైఎస్ఆర్ కాపు నేస్తాం అధ్యక్ష. కాపు బలిజ తెలగ ఒంటరి వర్గాలకు చెందిన మహిళలకి ఈ 2 ఏళ్లలో 3,27,000 మందికి దాదాపుగా 982 కోట్లను అందించారు అధ్యక్ష. 5 ఏళ్లలో ప్రతి మహిళకి 75,000 ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించే ఈ ఆలోచన కాపు మహిళల కోసం ఇన్నాళ్ళు ఎవరైనా ఆలోచించారా చేశారా అంటే మళ్ళీ ఎక్కడ ఆన్సర్ దొరకదు అధ్యక్ష. నెక్స్ట్ జగనన్న వసతి దీవెన అధ్యక్ష. పేదింటి పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకోవడానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది, తల్లులు బాధపడాల్సిన అవసరం లేదు, పిల్లల్ని డ్రాప్అవుట్ చేయొద్దండి, వాళ్ళ చదువుని కంటిన్యూ చేయండి అని జగనన్న వారందరికీ కూడా ఒక భరోసాని ఇచ్చారు అధ్యక్ష. ఐటీఐ విద్యార్థులకి 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకి 15,000, డిగ్రీ ఇతర విద్యార్థులకి 20,000 ప్రతి ఏటా అందిస్తున్నారు అధ్యక్ష. ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో 15,56,000 మంది ఖాతాల్లో 2,269 కోట్లను జమ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకా జగనన్న విద్యాదీవెన అధ్యక్ష. ఫీజ్ రియంబర్స్మెంట్ పేరుతో ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చదువుకు దూరమైన తెలివైన సరస్వతి పుత్రులు అని చెప్పచ్చు వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ గారు ఆనాడు అండగా నిలిచి ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా ఈ రాష్ట్రంలో అందరూ చదువుకునేదానికి అవకాశాన్ని కల్పించారు అధ్యక్ష. మధ్యలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడిని దాన్ని ఏ విధంగా ఫీజ్ రియంబర్స్మెంట్ని 35,000కే పరిమితం చేసి మళ్ళీ పేద విద్యార్థుల్ని ఉన్నత విద్యకి ఎలా దూరం చేశారో మనం 5 సంవత్సరాల్లో కల్లారా చూసాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ని తగ్గించేసే ముందుకి ఆడపిల్లలు మగపిల్లలు ఉన్న ఇళ్లలో ఫీజు కట్టాలి అంటే మగపిల్లాడికి కట్టి ఆడపిల్లల్ని చదువుకు పంపించకుండా చదువుకు దూరం చేశారు అధ్యక్ష. కానీ జగన్ గారు ఇది గమనించి ఆడబిడ్డకు పుట్టిన బిడ్డ ఆడైనా మగైనా ఫీజులు కట్టలేక ఆ బిడ్డ చదువు మానకూడదని చెప్పి పెద్ద మనసుతో ఒక తల్లిలాగా ఆలోచించి ఈ జగనన్న విద్యా దీవెనతో మరి అందరూ విద్య పొందాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు కాబట్టి 18,80,000 మంది తల్లుల ఖాతాల్లో వారి పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కోసం 5,573 కోట్లని అందించారు అధ్యక్ష.
నిజంగా చదువు అనేది ఎవరు దొంగలించలేరు. చదువుకొని ఒక మంచి ఉద్యోగంలో కనుక సెటిల్ అవుతే ఆ కుటుంబం మొత్తం కూడా ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత గొప్ప నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవటం జరిగింది అధ్యక్ష.